రెడ్డి అంశాన్ని ఏమైనా ప్రస్తావిస్తారా అంటే నిన్న ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టారని మీరు చెప్తున్నారు కదా, దానికి సంబంధించి పార్టీ అధినేతకి సంబంధించిన? ఖచ్చితంగా మీ ద్వారా ఇప్పుడే చెప్పా, ఒక చీటరు ఒక కోవట్ ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో మీ మీడియా ద్వారానే మాట్లాడేటువంటి సందర్భం మీ అందరూ కూడా తెలుసు. అందరం మద్రాసీలుగా ఉన్నాం, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం, తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం కోరుకుందంటే విడిపోయిన అన్నదమ్ములుగా విడిపోదాం, మిగిలిన విషయాల్లో అన్ని విషయాల్లో కలిసి ఉందాం అనే భావనతో ఆ రోజున రాష్ట్రాలు విడిపోయే రోజున జరిగినటువంటి పరిస్థితులు. 10 సంవత్సరాలు పాలన చేసి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా కాలులో ముళ్ళుగుచ్చుంటే పంటితో తీస్తా అనే చక్కటి పాలన అందించిన కేసీఆర్ గారి మాటని పక్కన పెట్టి ఈ రోజున ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటే వాళ్ళ మీద కేసీఆర్ గారు ఏం చర్య తీసుకుంటాడో చూసి తర్వాత సహచర శాసనసభ్యులు అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ చేసి ముందుకు నడుస్తాం. ఆ ఆలోచనని గమనించాలి, తెలివితో వ్యవహరించాల. నీ ఆఫీసులో మీటింగ్ పడుతున్నటువంటి కోవట్టు చీటర్ గాడు ఏం మాట్లాడాడు, నువ్వేమి సమర్థిస్తున్నావు అనే విషయం అధ్యక్షుడిగా ముందు నువ్వు మాట్లాడు, మాట్లాడి ప్రజలకు చెప్పు. వాడిని ఖండిస్తావా, వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా?